हाई फ्रेंड्स वेलकम बैक टू स्मार्ट राजू व्लाग्स। फ्रेंड्स मी अंदरू एला उन्नारू नेनैते बागुन्नानु फ्रेंड्स, मीरंता बागुन्नारनि कोरुकुंटू ई वीडियो अयिते स्टार्ट चेसेद्दाम। फ्रेंड्स ई रोजु मन वीडियो एंटंटे रामसुद्रम वेल्ले दारिलो वेल्सिनटुवंटि श्री गौतमराय स्वामी आलयानिकि अयिते ई रोजु मनम वच्चाम फ्रेंड्स। अदि एला उन्नारनि नेनु मीकु अयिते चूपिस्तानु। सो इंकेंदुकु आलस्यम, लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स इपड़े मन आर्च कदा आर्च दच्चा फ्रेंड्स मामूल मेन रोड इधे चूँगी इध रामचंद्रम वेल्ले दारी गुड़ की वेल्लानी बोर्ड अच्छा चूँगी श्री गौतमराय स्वामी कल्याण मंडपम। सो इदे फ्रेंड्स आर्च चूसर कदा आर्च गुंडा 500 मीटर्स हाफ किलोमीटर वेलते अकड़ते मन की टेंपल अयिते कनबडुस्तुंदी फ्रेंड्स। चूसर कदा जूम चेसि चूपिस्तानु अक्कड कोंड उंदी कदा फ्रेंड्स, आ कोंड पैके मन इप्पुडु वेल्लाल्सिंदे। आ कोंड किंद अयिते टेंपल उंदी, అది ఎలా ఉందనే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్। ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక స్కూల్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్। ఆ స్కూల్ నేమ్ వచ్చేసి ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కూడా ఫ్రెండ్స్। ఇది రామసముద్రం మండలం దిన్నిపల్లి గ్రామంలో ఉంది। ఆదర్శ పాఠశాల అంటారు కదా తెలుగులో, అది ఫ్రెండ్స్। సో ఒకసారి మీకు చూపిద్దామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాము। ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేముందో చూపిద్దాం ఫ్రెండ్స్। చూడండి స్కూల్ అయితే బాగా కట్టినారు ఫ్రెండ్స్। కాంపౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది, చూశారు కదా। ఇదంతా గ్రౌండ్ ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా నిర్మించినారు। సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోకి కంటిన్యూ చేసేద్దాం। సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి ముందుకు వచ్చేసాం, చూడండి వెనకాల అయితే కొండ కనబడుతుంది కదా। కొంచెం ముందరకు వచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాత కాలంలో నిర్మించినటువంటి ఒక కోనేరు ఉంటారు కదా, చిన్న కోనేరు ఫ్రెండ్స్। ఇది కోనేరు లేదంటే బాయో మాకైతే అర్థం కావడం లేదు। చూడండి లోతు అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంకా చాలా వాటర్ అయితే కొన్ని ఉన్నాయి, దాంతో వాటర్ ప్యాకెట్లు అవి ఇవి చెత్త అయితే పడింది। సో తాగేదానికైతే యూస్ కావు, కానీ కోనేరు అయితే ఉంది ఫ్రెండ్స్। చూడండి పాత కాలంలో నిర్మించినటువంటి రాయితో నిర్మించారు ఫ్రెండ్స్, చూసారు కదా। దాని పక్కనే ఒక ఇది అనాథ ఆశ్రమం ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అన్నదాన సత్రము అది అనుకుంటా ఫ్రెండ్స్। మామూలుగా ఇక్కడ ఒక శనివారాల నెలలో ఫెస్టివల్ లాగా జరుగుతుంది ఫ్రెండ్స్, అప్పుడైతే ఇక్కడ అందరూ అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, అందువల్ల నేను అన్నదాన సత్రము అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్। మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్। చూసారు కదా చిన్న కోనేరులాగా బాయిలాగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే। సో ఇంక మనం ముందుకు వెళ్ళి టెంపుల్ అనేది మీకు నేను ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, అలాగే ఇక్కడ ఒక కొత్తగా సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఒకటి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్, చూసారు కదా। మొత్తం సబ్ స్టేషను పక్కనే మనకైతే గౌతమరాయ స్వామి కొండ ఫ్రెండ్స్, చూసారు కదా। ఇంకైతే మనం ముందుకు వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి గుడి లోపల ఏముందనేది చూపించేద్దాం ఫ్రెండ్స్। ఇప్పుడైతే మనము గుడి ముందుకైతే వచ్చేసినాము। ఇక్కడైతే ఒక కళ్యాణ మండపం కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్, చూసారు కదా। శ్రీ గౌతమరాయ స్వామి గారి పేరుతోనే ఒక కళ్యాణ మండపం అయితే నిర్మించినారు, చూడండి। ఇక్కడ నిర్మించిన దాతలు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఒక పెద్ద బోర్డులో అయితే వీళ్ళు మనకు డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్। వీళ్ళందరూ కలిసి ఒక కళ్యాణ మండపాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, చూడండి ఫ్రెండ్స్। కొంచెం పెద్దగానే ఉంది ఫ్రెండ్స్, చూస్తారు కదా। ఇక్కడ ఒక జనరేటర్ని కూడా అమర్చినారు, చూస్తారు కదా। ఇంకా ఏదో నిర్మించడానికి ముందర కాంపౌండ్ అనుకుంటాను ఇటుకలు కూడా ఇక్కడ వాళ్ళు తేవడం జరిగింది। సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను కదా గుడి, ఇదే ఫ్రెండ్స్ గుడి। కింద పైన వెళ్తే అక్కడ గోపురము మిగతా ఏమేమి ఉన్నాయో మీకు పైకి వెళ్ళి కొండ ఎక్కి చూపిస్తాము। కొంచెం ఎండగా అయితే ఉంది ఫ్రెండ్స్, అయినా కూడా వదలము, పైకి వెళ్ళి మీకు ఏమేమి ఉందని చూపిస్తాము। అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే ఇక్కడ ఏదో ఒక సత్రంలాగా ఉంది, అది ఏమైనా చూపించేస్తాం ఫ్రెండ్స్। ఇది ఒక గౌతమరాయ స్వామి అన్నదాన సత్రం ఫ్రెండ్స్ చూడండి అక్కడ కళ్యాణ మండపము ఇక్కడ కొంచెం రైట్ సైడ్ కి వస్తే అన్నదాన సత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ అన్ని విల్లు అమర్చడం జరిగింది చూశారు కదా ఇప్పుడైతే క్లోజ్ అయిన ఫ్రెండ్స్ మామూలుగా అయితే శనివారం రోజు శనివారం నెలలో ఫుల్ బిజీగా ఉంటుంది ఇక్కడ లోపల చూశారు కదా కూర్చోవడానికి చైర్స్ లాగా బండలు అమర్చినారు వీళ్ళు సో ఇక్కడైతే అన్నదాన సత్రం కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఇట్లా వెనక్కి చూస్తే తాగడానికి నీరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకైతే మనం పైకి వెళ్దాం ఏముందో చూసేద్దాం అలాగే ఇక్కడ నాగలరాలు కూడా నాగలరాలు కూడా నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ చూసాను చూడండి రాగి చెట్లు మధ్యలో ఒక వేప చెట్టు చూసారు కదా సో ఇంక మనకెందుకు ఆలస్యం గుడి దగ్గరికి వెళ్ళి మనం ఏముంది అనేది చూపించేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి ముందుకు వచ్చేసామో చూసారు కదా ఇక్కడ గోపురం ఇదైతే కొత్తగా నిర్మించినారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అయితే నిర్మించడం జరిగింది చూడండి దీని లోపల దీని కింద దూరే మనమైతే గుడి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా గోపురం అయితే చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి గుడి అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మెట్లు అయితే చాలా పాతకాలం నాటివే చూసారు కదా రాయలతో అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ క్యూ సిస్టమ్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ పోవడానికి ఇది వచ్చే వాళ్ళకైతే ఆ పక్క సో మనమైతే దీని గుండా వెళ్ళిపోయి లోపలైతే ఏముంది చూసి వచ్చాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్యాడ్ లక్ ఏంటంటే గుడి అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అయింది సో గుడి అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి మేమైతే చాలా కష్టపడి వచ్చినాము ఓపెన్లో ఉంటుందని కానీ ఓపెన్లో అయితే లేదు సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి ఏముందనే చూపించేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి అయితే క్లోజ్ అయిపోయింది కానీ ఇక్కడ ధ్వజస్తంభం అనేది గుడి బయట ఉంటుంది కదా ఇదైతే మనం ఇప్పుడు చూపించేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్వామి వారి యొక్క పాదాలు అయితే వీళ్ళు ఒక రాయి మీద చెక్కడం జరిగింది అలాగే ధ్వజస్తంభం చూడండి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇంకా మనం పైకి వెళ్ళి కొండ ఎలా ఉందనేది చూపించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కొండ పైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి కొండ పైకి వెళ్ళడానికి దారి అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా రాళ్లతో అయితే వెళ్ళి మెట్లలాగా నిర్మించడం జరిగింది ఇప్పుడు మనము ఆ మెట్ల గుండా కొండపైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు కదా మెట్లయితే ఇక్కడైతే బాగానే ఉన్నాయి పైన ఎలా ఉన్నాయనేది మీకు చూపించేస్తా ఫ్రెండ్స్ సో లెట్స్ వాచ్ ఫ్రెండ్స్ మెట్లయితే ఎంతో దూరం లేవు అక్కడ ఒక 10 minutes దాకా ఉన్నాయి అంతే మళ్ళీ వచ్చి మామూలు ఫ్లాట్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లాట్ లాగా వీళ్ళైతే మెట్లలాగా అంటే రాళ్ళతోనే ఒక రోడ్ లాగా నిర్మించారు చూడండి చూసారు కదా లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది కొండ అయితే పైకి వెళ్ళి మనం ఎలా ఉందనేది చూపించేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక 25% అయితే కొండ ఎక్కినామో చూసారు కదా మెట్లు అయితే మనకు కనపడలేదు చిన్న గుండ్లను ఉపయోగించి వీళ్ళు ఒక రోడ్ లాగా అయితే వీళ్ళు వేయడం జరిగింది సో వీటి ద్వారా మనమైతే పైకి వెళ్ళిపోదాం చూసారు కదా లొకేషన్ అయితే చాలా చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పచ్చ చెట్లతో ప్రకృతి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొండ మాత్రం చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చూసారు కదా మన తిరుమల కొండ అయితే ఏ విధంగా ఉంటుందో అదే కలర్లో అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక సగం కొండ అయితే ఎక్కేసినామో చూసారు కదా సగం కొండలో కొండ అనేది ఈ విధంగా కనపడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా పైన తేనెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తేనెలు గువ్వలు చాలా కనబడుతున్నాయి పైకి వెళ్ళి ఏమున్నాయి అనేది మనకు చూపించేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నుంచి ఒక కింద వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తా చూడండి సబ్స్టేషన్ మొత్తం కనబడుతుంది కదా అలాగే మోడల్ స్కూలు కొంచెం వెనక్కి వస్తే ఇది ఏమని అర్థం కాలేదు అక్కడికి వెళ్ళి చూపించేద్దాం ఒక రూమ్ రేకులు అయితే వేస్తున్నారు ఓకే ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి కొండ అనేది ఎలా ఉంది అక్కడ ఏమేమి చూపించేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక ముక్కాలు భాగం అంటే 75% ఎక్కేసినామో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మెట్లు అసలు లేవు కింద ఎక్కడో కొంత దూరం అయితే మెట్లు ఉన్నాయి అంతే మళ్ళంతా బండే ఫ్రెండ్స్ బండ గుండ్లు ఆ గుండ్లు పైన మనం పోవాల్సి ఉంటుంది చూడండి అక్కడ జూమ్ చేసి చూపిస్తాను అదే ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సినటువంటి లాస్ట్ ప్లేసు చూసారు కదా దాన్నే గోపురం అంటారు మనం అక్కడికి వెళ్ళి మీకైతే ఏముందని చూపించేస్తాం ఫ్రెండ్స్ ఉంటుందా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అసలు రోడ్డు కూడా చెట్లు ఆక్రమించేస్తున్నాయి రోడ్డును కూడా చూసారు కదా చెట్లు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా జనాలు, అందువల్ల రోడ్ అంతా కప్పేసినాయి చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా శివాజీ పోతున్నాం కదా ముందర, చూడండి రోడ్డు చూసినట్టయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనమైతే పైకి వెళ్ళి ఇంకా ఏమైనా చూపించేద్దాం. చూడండి అక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ పైన, అదే ఫ్రెండ్స్ గోపురం, అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్స్ హైట్ ఉంది ఫ్రెండ్స్ కింద నుంచి పైకి కొండ. మనమైతే ఇప్పుడు 75% ఎక్కేసినాం, ఇంకా 25% ఎక్కి అక్కడ ఏముందనేది మీకైతే నేను చూపించేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ వాచ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుండు కింద మనం వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి రోడ్డు అయితే గుండు కింద ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా, ఇట్లా గుండు కింద వంగి మనమైతే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో దీనికి దారి ఎలా కనుక్కున్నారో ఎలా చేశారో అయితే మాకైతే తెలియదు. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్ కొండ. చూడండి, నేను కింద సొరంగం అని చెప్పా కదా ఫ్రెండ్స్, అదైతే ఇక్కడ ఉంది. చూడండి చూడండి ఇక్కడ చూపిస్తాను, ఇదే ఫ్రెండ్స్ సొరంగం అంటే. దీంతో దూరి మనమైతే కిందకి సగం కొండ వరకు ఇలానే వెళ్ళిపోవచ్చు సొరంగంలో. ట్రై చేద్దాం ఒకసారి, మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే పైకి వెళ్ళి ఏముందని చూపించేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైన గోపురం పైకి ఎక్కడానికి ఇక్కడైతే రాళ్లతో మెట్లలాగా అమర్చినారు. మనమైతే ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్లతోనే మెట్లలాగా అమర్చడం జరిగింది. చూడండి మన శివాజీ అయితే ఎక్కుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైకి వచ్చేసినాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లొకేషన్ అయితే చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా చుట్టూ కొండలే. చూడండి చుట్టూ ఈ కొండ చుట్టూ కూడా మనకి గమనించినట్టయితే ఒక పక్కంతా కొండలే, ఒక పక్కంతా పొలాలు. ఈ పక్క గమనించినట్టయితే ఒక విలేజ్, దిన్నిపల్లి అనే విలేజ్. చూడండి మనమైతే పైకి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముంది అనేది పైకి వెళ్ళి మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను చిన్నగా. చూడండి ఫ్రెండ్స్, పైన గోపురం మీదకి వెళ్ళడానికి కూడా ఇక్కడ మెట్లలాగా అమర్చడం జరిగింది. మన శివాజీ అయితే పోతున్నాడు. మెట్లు కూడా చాలా అంటే ఏమంటారు, ఒక వరుస క్రమంలో లేవు, కొంచెం ఎగుడు దిగుడుగా అయితే ఉన్నాయి. సరే ఇక్కడైతే మనం పైకి వెళ్ళి వద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను. కెమెరా షేక్ అయితే ఏమనుకోదాను ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లపైన వెళ్ళడానికి కింద మెట్లు చూడాలి కదా, అందువల్ల కెమెరా మీద ఫోకస్ చేయలేను. చూడండి ఫ్రెండ్స్, మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసినాం. గాలి కూడా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడైతే ఇదే ఫ్రెండ్స్ గోపురము, ఇక్కడ ఒక లైట్ అమర్చడం జరిగింది. కింద చూసినట్లయితే చూడండి మనం వచ్చిన ప్లేస్, అది ఒక రోడ్ కనబడుతుంది కదా, అక్కడే మనం వచ్చిన ప్లేసు. కొండంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది, చుట్టుపక్కల లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలాగే మన మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా మన ఈ గుడికి వచ్చినట్లయితే తప్పకుండా పైకి వచ్చి ఈ గోపురం చుట్టూ 3 రౌండ్స్ అంటే మూడు చుట్లు తిరిగినట్లయితే చాలా మంచి జరుగుతాయి. అలా మనం ఏం కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 3 చుట్లు తిరిగి తర్వాత అయితే మనం కిందకి వెళ్దాం. సో మొదటి చుట్టు అయితే మనం ప్రారంభిద్దాం. చూడండి ఫ్రెండ్స్, 3 చుట్లు తిరిగినట్లయితే మనసులో మనం కోరిక కోరుకొని ఒక 3 రౌండ్స్ వేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా ఇంకొకసారి వచ్చేసరికి నెరవేరుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు 3 రౌండ్స్ వేసి తరువాత కిందకైతే మనం వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా, ముందైతే ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఇనుపవి రాడ్లు, అవైతే లేవు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయంగా ఉండేది. ఇప్పుడైతే ఇనుప రాడ్లు ఏర్పాటు చేసిన తర్వాత కొంచెం ధైర్యంగా తిరగచ్చు ఫ్రెండ్స్. మనము ఎవరో చాలా మంచి పని చేస్తున్నారు. చూడండి కొండ కూడా హెచ్చు తగ్గులుగా ఉంది, ఒక వరుస క్రమంలో అయితే లేదు, కాబట్టి దీన్ని నిర్మించిన దానికి చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇక్కడైతే ఒక వైర్ ఉంది, ఆ వైర్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి మనమైతే పోవాలి. ఇప్పుడైతే మనం 2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇంకొక రౌండ్ వేస్తే మనం రౌండ్ అనేది అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది మనకి 3 రౌండ్స్ అయిపోయినాయి. నేనైతే మనసులో ఒక మంచి కోరిక అయితే కోరుకున్నాను. అదేంటంటే మీకు చెప్పకుండా ఉండాల్సిన పని ఏమైతే లేదు. యూట్యూబ్లో నాకు మంచి గుర్తింపు వస్తే చాలని దేవుడిని అయితే నేను మొక్కుకున్నాను. సో అది కానీ జరిగితే ఇంకొకసారి వచ్చి స్వామివారికి దర్శించుకొని పైకి వచ్చి మళ్ళీ 3 రౌండ్స్ వేసి స్వామివారిని మనం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కొండ మీద ఏమేమి ఉన్నాయని. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక సిగ్నం అంటారు, మా భాషలో అయితే సిగ్నం అంటారు, మామూలుగా అయితే గోపురం అంటారు కదా. ఈ గోపురం దగ్గరకు వచ్చి మన మనసులో ఒక కోరిక కోరుకొని 3 రౌండ్స్ వేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ప్రజలే కాదు చాలామంది చెప్తారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీ మనసులో ఏదైనా మంచి కోరిక కోరుకొని 3 రౌండ్స్ వేసి మీరు వెళ్ళినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈసారి వచ్చి రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కింద గుడి అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకొకసారి వచ్చినప్పుడైతే నేను లోపల దేవుడిని అయితే మనం చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గౌతమరాయ స్వామి అంటారు కదా, ఆ స్వామివారు ఇక్కడ స్వయంగా తనందట తానే వెలిసాడంట ఫ్రెండ్స్ కొండ కింద. సో అది మీకు ఈసారి వచ్చినప్పుడు అయితే తప్పకుండా చూపిస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను నాకు అందించవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్.